आदिलाबाद जिला बोध मंडल में तेलंगाना आदर्श पाठशाल कलाशाल यजमान्यं विद्यार्थुक इंप्रूवमेंट परीक्ष निर्वहितकपोवडंतो विद्यार्थुलु मंडिपड़ुतुन्नारु असले मार्कुलु तक्कुव उन्नायनि एलागैना इंप्रूवमेंट रासि मार्कुलु साधिंचुकोवच्चनि भाविंचिन तमकु निराश मिगिलिंदनि वारु आवेदन व्यक्तं चेशारु यजमान्यं निर्लक्ष्यं वलन नष्टं जरिगिंदनि आंदोलन व्यक्तं चेशारु ఎగ్జామ్ ఫీజు ఏమో తీసుకున్నారు ఆన్లైన్ పేమెంట్ అలా తీసేసుకున్నారు ఎగ్జామ్ ఫీజు అన్ని తీసేసుకున్నారు అదే ఆన్లైన్ పేమెంట్ అలా ఫోన్ అలా మరి బాబు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఉన్నది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఉన్నది మరి కట్టుకోండి మరి కాలేజ్ పచ్చి కడతారా ఆన్లైన్ పేమెంట్ ఇస్తారా ఇది కూడా ఎందుకు ఇవ్వలేరు సార్ ఆన్లైన్ ఇంప్రూవ్మెంట్ నాకు తెలియదు అసలు ఇన్ఫర్మేషన్ మాకు అర్థం కానిప్పుడు మాట్లాడగలరు విషయం ఏంటంటే మామూలుగా ఎగ్జామినేషన్ ఫీ సంబంధించిన డేట్స్ అవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తాం జనరల్లీ జనరల్ గా నోటీస్ బోర్డులో పెట్టడం కానీ లేకుంటే ఆఫీస్ ద్వారా కానీ మనం చెప్తుంటాం అయితే ఇప్పుడు ఈ పాండమిక్ చేయబట్టి మరి మన మిస్కమ్యూనికేషన్ జరిగిందా లేదా నేను ఊహించాను సార్ నాకు తెలియదు నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు సార్ ప్రిన్సిపల్ గారేమో ఒక అర్జెంట్ పర్మిషన్ సార్ మిస్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటారా అనుకుంటారు మరి మరి పేమెంట్ అయితే ఆన్లైన్ అయితే తీసేసుకున్నారు ఎగ్జామ్ ఫీజ్ అయితే సెకండ్ ఎగ్జామ్ ఫీ అదే ఫోన్ మాట్లాడిల్లు ఆ అబ్బాయికి మాట్లాడిల్లు 700 అడిగిల్లు क्लर्क आफीस रे पिछड़ेमो असल ఇంప్రూవ్మెంట్ అనే పదం కూడా ఇలేది ఇలే డేట్ సార్ డేట్ రాకముందే సార్ మరి ఇంప్రూవ్మెంట్ కడదామని అడిగారు డేట్ రాలేదని చెప్పిలు డేట్ వచ్చిన తర్వాత చెప్పాలి కదా మరి డేట్ వచ్చినప్పుడు అన్న ఎందుకు చెప్పలేరు సార్ మామూలుగా విద్యార్థిని విద్యార్థి యొక్క డెవలప్మెంట్ కోసమే ఏ ఇన్స్టిట్యూషన్ ఆలోచిస్తుంది ఇన్స్టిట్యూషన్ ఆలోచిస్తా సార్ నష్టం ప్రతి ఒక్కటి రిజిస్టర్ల ప్రతి క్లాస్ రూమ్ కు దింపినప్పుడు ఆల్రెడీ ఉన్నాయి క్లాస్ రూమ్ కు రిజిస్టర్ పెట్టినప్పుడు నోటీస్ పెట్టినప్పుడు మరి ఎందుకు ఇంప్రూవ్మెంట్ ఉన్నది కట్టుకోని అని చెప్పేసి నోటీస్ బోర్డు ఇయ్యలేరు సార్ ఎందుకు వాట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కదా గ్రూపులు ఎంపీసీ బైపీసీ సీఈసీ బాయ్స్ గర్ల్స్ ఇన్ని గ్రూపులు ఒక్కొక్కరు పోతే మొత్తం టోటల్ స్ట్రెంత్ ఎంత సార్ ఇంటర్ ఇంటర్ది టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 200 మందిలో ఒక్కోటి ఇంప్రూవ్మెంట్ కట్టారా పక్కన వాగ్దే ఉంది అందులో వట్టిలు పక్కన గౌర్ జూనియర్ కాలేజ్ ఉంది అందులో వట్టిలు ఇలా ఒక్కోటి ఎందుకు కట్టాడు 200 మందికి ఫోన్ చెప్పిండు ఒక్కడికి చెప్పిండు ఆ ఉక్కామైనా ఒక్క బాయైనా ఎందుకు కట్టలేడు అయితే యాక్చువల్లీ ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు నేను ఈ రోజు ఇన్ఛార్జ్ కాబట్టి సార్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతలేరు తెలియని వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతలేరు ఇక్కడ నష్టపోయి మాత్రం విద్యార్థులు 100% నేను కూడా అదే అది జరగదని ఆలోచిస్తున్నాం సార్ ఏం చేస్తారు మీకు తెలుసు సార్ పిల్లలకు న్యాయం జరగాలి 100% జరగాలని కోరుకుంటారు జరిగి తీరాలి700 అక్కడ బోర్డు ఉంది బోర్డు దగ్గర మీకు చూపెడతా నోటీస్ బోర్డు మీద అది పెట్టినప్పుడు ఇది ఎందుకు పెట్టలేరు నేను చెప్తాను అక్కడ చెప్పు చెప్పు మరి ఎక్స్ప్లెయిన్ చేయమంటాను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ ఎంపీసీ సిఈసీ 500 ఎగ్జామ్ ఫీజు చేయదు సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ ఎంపీసీ సిఈసీ ఎంపీసీ 500 బై ఎంపీసీ బైపీసీ 700 సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇచ్చారు మరి దీని కిందనే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఫీజు అని ఎందుకు ఇవ్వలేడు నేను అడుగుతున్నా మరి ఫిబ్రవరి 5th స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బ్రింగ్స్ వన్ ఎస్ఎస్సీ మెమో పెట్టినప్పుడు ఇంప్రూవ్మెంట్ ఎందుకు పెట్టలేడు రాష్ట్రంలో తప్పు కదా ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది అక్కడ మేజర్ తప్పు జరిగింది